ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్లో పెట్టండి. సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు సుష్మా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఎక్కడికి వెళ్దాం? ఈరోజు మెరీనా బేసెంట్ వెళ్దాం అనుకుంటున్నా. సో మెరీనా బేసెంట్ డే వ్యూ అండ్ నైట్ వ్యూ రెండు కవర్ చేయాలనుకుంటున్నా. సో ఇంకెందుకు లేటు? లెట్స్ హ్యావ్ ఏ లుక్. ఇది మెరీనా బే డే వ్యూ కంటిన్యూషన్ వీడియో అన్నమాట. సో మీకు డే వ్యూ చూడాలి అనుకుంటే కనుక పైన కనిపిస్తున్న వీడియో మీద ప్రెస్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నైట్ వ్యూ ఎంజాయ్ చేద్దాం మనం. అసలు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ప్లేస్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ ఇన్ సింగపూర్ అంటే నేను ఇదే చెప్తా ఎప్పుడు. ఇది నా స్టడీ టైం అప్పటి నుంచి ఎప్పుడు నాకు ఇష్టం. ఎప్పుడైనా బస్సులో ఈ వేలో వెళ్ళినా సరే అలా చూస్తూ ఉండిపోతా. అసలు నిజంగా చాలా బాగుంటుంది. అసలు నైట్ అట్రాక్షన్ అంటే కనుక ఫస్ట్ వచ్చే ప్లేస్ ఇదే అనమాట. మనం ఫ్రెండ్స్తో వచ్చిన ఎంజాయ్ చేయొచ్చు, లోన్లీగా వచ్చినా, ఒకే సింగిల్గా వచ్చినా సరే లోన్లీ ఫీలింగ్ అయితే ఉండదు. ఏం చేయకుండా అలా కూర్చున్నా సరే మనకు తెలియకుండానే టైంపాస్ అయిపోతుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు వీడియోలో మీరు చూడొచ్చు, మీకు ఆర్ట్ సైన్స్ మ్యూజియం అది నేను డే వీడియోలో చూపించా. సో అది ఇక్కడ కనిపిస్తుంది మీకు. అండ్ మెరీనా బే కూడా డే వ్యూ చూపించాను మీకు, దగ్గర నుంచి చూపించా, ఇప్పుడు కొంచెం దూరం నుంచి చూపిస్తున్నా. ఇది వచ్చేసరికి మెర్లైన్ అనమాట. మెర్లైన్ గురించి నేను సింగపూర్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పా ఆల్రెడీ, సింగపూర్ నేషనల్ సింబల్ అని చెప్పి. దీన్ని నేను డే వీడియోలో దూరం నుంచి చూపించా, అంత క్లారిటీగా కనిపించలే. బట్ ఇప్పుడు నేను ఆపోజిట్ సైడ్ వచ్చాను కాబట్టి మొత్తం క్లియర్గా ఉంది, దగ్గరలో ఉన్నా. బట్ వ్యూ అయితే ఎక్సలెంట్ అబ్బా. వీడియో మొత్తం ఇదే చెప్తున్నా అనుకుంటున్నారేమో కానీ అది నా రియల్ ఫీలింగ్ అది. అసలు ఫ్లయర్ కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ దీని పక్కనే మొత్తం కొంచెం గ్రీనరీలా సెటప్ చేశారనమాట. సో మొత్తం చెట్లు, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. సో అక్కడ కింద ఆ చెట్ల దగ్గర మనం కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఇన్ కేస్ వీ వాంట్ టు సిట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి బేబీ మెర్లైన్ ఉందన్నమాట, సేమ్ దానిలాగే ఉంది బట్ చిన్నది, చిన్న సైజులో ఉంది. ఇంకా ముందుకు వెళ్తే మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్ అవుట్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఇది మొత్తం మెరీనా బే మొత్తం ఒక రింగ్లా ఉంటుందన్నమాట. సో డే వ్యూ మొత్తం హాఫ్ ఏరియా కవర్ చేస్తే నైట్ వ్యూ మిగతా హాఫ్ కవర్ చేశాను. ఇంకా రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయి బట్ ఇంకా మొత్తం ఆల్రెడీ మార్నింగ్ చేశాను కదా, ఇంకా నైట్ అయినా సేమ్ ఇంకా అదే లుక్లో ఉంటుంది. స్పెషల్ ఏమీ లేదని చెప్పి నేను ఇంకా అదే రెస్టారెంట్స్ అవన్నీ స్కిప్ చేశాను అన్నమాట. జస్ట్ ఇక్కడ ఈ ఏరియా బాగా చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కటే కవర్ చేశాను. మళ్ళీ ఒకసారి ఫైనల్గా వ్యూ మొత్తం చూడండి. ఆ డోమ్ షేప్లో కనిపించేది అదొక మ్యూజియం అన్నమాట, సైన్స్ మ్యూజియం అంటారు దాన్ని. ఇక్కడ ఫ్లరిటన్ హోటల్ అవి ఉన్నాయి, ఇంకా కంటిన్యూస్గా ఉన్నాయి బట్ నేను ఇంకా ఏం చూపిస్తాంలే, రొటీన్ ఉంటుంది అని చెప్పి స్కిప్ చేశాను. ఇంకా ఇక్కడ మనం డిబిఎస్, హెచ్ఎస్పిసి ఇవన్నీ మొత్తం బిల్డింగ్స్ చూడొచ్చు, డిబిఎస్ బ్యాంకు అవి. ఇవి నేను ఆల్రెడీ మార్నింగ్ వ్యూ వీడియోలో కూడా చూపించా. సో ఇప్పుడు మనం బిల్డింగ్ సైడ్ ఉన్నాం అన్నమాట, మొత్తం అటుకు దగ్గరగా ఉన్నాం. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఉండి తీసాను. సో మీరు చూడొచ్చు మొత్తం ఈ వాటర్ చుట్టూ ఉన్న బోర్డర్ మొత్తం నడుచుకొని వెళ్ళాలన్నమాట ఆపోజిట్ సైడ్ వెళ్ళాలంటే. అందుకే మొత్తం ఒకేసారి కవర్ చేయడం కష్టం అని చెప్పి, ఎలాగూ ఇది నైట్ వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి హాఫ్ డే వ్యూ కింద చేసాను, మిగతా హాఫ్ నైట్ వ్యూ చేశాను. నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా నచ్చుతుంది. ఎప్పుడు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.